యేసుక్రీస్తు ప్రభుని నామములో మన రక్షణ టీవీ ప్రత్యేక ధ్యాన కార్యక్రమం సిలువ విలువకు స్వాగతం. మీకందరికీ శుభములను తెలియచేస్తున్నాను. ప్రియ రక్షణ కుటుంబమా, ఈ ధ్యానాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎలా ప్రయోజనకరంగా ఉన్నాయో మీరు మాతో పంచుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికే అనేక మంది మీ స్పందనల ద్వారా ఈ విషయాలు తెలియచేయడం మాకెంతో ప్రోత్సాహకరంగా ఉందని మీకు తెలియచేయడానికి చాలా సంతోషిస్తుంటున్నాం. మా ప్రియులు బెన్హర్ గారు, మా రక్షణ కుటుంబం యావత్తు ఈ ప్రత్యేక ధ్యాన కార్యక్రమాల సమయంలో సిలువ విలువ అనే ధ్యానాలు మీకు అందించాలని మేము ప్రేమతో ప్రార్థనతో సిద్ధపడి మీ ముందుకు వస్తుంటున్నాం. అందుకనే వీటిని మీరు ఆసక్తి కలిగి సిద్ధపాటుతో టీవీ ముందు కూర్చొని మిగిలిన ప్రియులు ఒకవేళ యూట్యూబ్లో లేదా ఫేస్బుక్లో వీటిని చూస్తూ ఈ ధ్యానాలలో మీరు భాగస్థులు కావాలని, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను మనం కట్టుకోవాలని ప్రభువు పేరిట మేము ఆశిస్తుంటున్నాం. పిల్లారా, మనము ఒక ఎపిసోడ్ను ప్రారంభించి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ దినాన్న మనము ధ్యానాన్ని కొనసాగించుకుంటున్న భాగము ముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటున్న భాగమే. అదేంటంటే ద్రాక్ష తోటను గురించిన ఉపమానం. ద్రాక్ష తోటను గురించిన ఉపమానం మార్కు సువార్త 12వ అధ్యాయము 12 వచనాలను మళ్ళా మనం చదువుకుందాం. ఇది మనకు టెక్స్ట్ కాబట్టి ఈ టెక్స్ట్ను మనం చదువుతున్న కొలది మనకు ఆసక్తికరమైన దేవుని తలంపులు, ధ్యానాలు మనం పొందుకోగలం. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో, ప్రార్థనా పూర్వకముతో ఈ వాక్య పాఠాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రిల్లారా, 12వ అధ్యాయము 12 వచనాలు మార్కు సువార్త. నేను చదువుతాను, మీ బైబిళ్లలో మీరు వాటిని గమనించండి. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరం పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరల అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒకని పంపగా వానిని చంపిరి. అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించదరనుకుని తుదకు వారి యొద్దకు అతన్ని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతని చంపుదము, రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొనిరి. అతనిని పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును గదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా, తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. ప్రిలారా, ఇది మనం మార్క్ సువార్తలో చదువుకుంటున్న ఉపమానపు టెక్స్ట్ అయి ఉంది. రైట్, ఈ టెక్స్ట్ను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గతంలో కొన్ని తలంపులు ఇప్పటికే మనం ఆలోచన చేశాం. ఈ ఉపమానంలో దేవుని గుణగణములకు సంబంధించి, గుణ సంపత్తికి సంబంధించి 4 పునాదుల్లాంటి సత్యాల్ని యేసు ప్రభు ఆనాటి ఆ ప్రజలకు, అనగా ఆ మత పెద్దలకు, యూదులకు, ఈనాటి యావత్ ప్రపంచానికి, అందున క్రైస్తవ సంఘానికి, మత అంధకారములో, నామకార్థత్వంలో ఉంటున్న వారికి ఈ ఉపమానాన్ని ఆయన బోధిస్తూ ఉంటున్నాడు. ప్రిల్లరా, సో జీసస్ ఇన్ దిస్ పారబుల్ టీచెస్ 4 ఫౌండేషనల్ ట్రూత్స్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణ సంపత్తి, దేవుని యొక్క శీలం,
దేవుని యొక్క నైజం, దేవుని యొక్క క్యారెక్టర్ గురించి నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు. నిజానికి ఎన్నో విషయాలు అందులో దాగి ఉన్నాయి, కానీ నాలుగు ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉపమానములో మనం ధ్యానం చేస్తున్నాం. అందులో ఒక క్యారెక్టర్, దేవుడు యజమాని, ద్రాక్ష తోట యజమాని అని ఉంది కదా, అది దేవుడు. దేవునికుండే ఆ స్వభావం, ఆయన గుణగణము, ఆయన లక్షణము, ఆయన వ్యక్తిత్వము ఏమై ఉంది అని అంటే, జీసస్ ఈజ్ ద ఓనర్, ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఈ ఉపమానంలోని యజమానుని వలె దేవుడు సృష్టికర్త, అంతేకాదు ఆయన యావత్ భూమండలాన్ని, అందులోని సమస్తాన్ని సృజించిన యజమానుడు మన దేవుడు, రైట్? సో ఉపమానంలోని ఆ ద్రాక్ష తోట కాపులు ఉన్నారు, చూశారు వారు ఏ విధంగా చూసినా వారు ద్రాక్ష తోట యజమానులు కారు ఎన్నటికీ కాలేరు. ఇది మనం జ్ఞాపకం చేసుకున్న ప్రాముఖ్యమైన విషయం. పిల్లరా, మరైతే ఏం చేశారు ఆ కాపులు అనంటే, యజమానుడు వాళ్ళని అక్కడ ఎందుకు పెట్టాడు అనంటే, వాళ్ళు పండించిన ద్రాక్షల్లో కొంత భాగము మాత్రమే ఇమ్మని వడబడి వాళ్లకు ద్రాక్ష తోటను మొత్తం అప్పగించేస్తాడు. అయితే మొత్తం పంటంతా ఇమ్మనలేదు ఆ యజమానుడు, కొంత భాగం ఇస్తే చాలు అన్నాడని మనం నేర్చుకున్నాం. కానీ కాపులు, గుత్త కాపులు ఏం చేశారండి, యజమానుని కోరికను, ఆ వడంబడికను తిరస్కరించి వాళ్లే యజమానుల్లాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఈ ఉపమానంలో ద్రాక్ష తోట గుత్త కాపుల్లా పోల్చబడిన యూద మతాధికారులు సృష్టిపై, అలాగే ఇస్రాయేలు జనాంగంపై దేవుని యొక్క అధికార ఆధిపత్యాన్ని వారు తిరస్కరించారు, తృణీకరించారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం, అంతేనా? సో ఈ ఉపమానములో మరి దేవుని యొక్క యాజమాన్యాన్ని, అధికారాన్ని తృణీకరించడం అది బహు ప్రమాదకరమైన విషయమని గత ఎపిసోడ్లో మనం ధ్యానం చేశాం. సరే, ఇప్పుడు ఈ ఉపమానములో దేవుని గుణ సంపత్తికి సంబంధించిన పునాది లాంటి రెండో సత్యాన్ని యేసు ప్రభు బోధిస్తున్నాడు. అదేంటో మనం ధ్యానం చేద్దాం ఈ పూట. రెండవది, మొదటిది దేవుడు యజమాని, గాడ్ ఈజ్ ద మాస్టర్. రెండవది దేవుడు సహనశీలి, దేవుడు సహనశీలి అన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రిలరా, దేవుడు సహనశీలి ఎలా అయ్యాడు, ఏ విధంగా ఈ భాగంలో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు అనేది మనం ధ్యానం చేద్దాం. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుని యొక్క ఆ సహనాన్ని, ఆయన యొక్క పేషెన్స్, గాడ్ ఈజ్ పేషెంట్, దేవుని యొక్క సహనశీలాన్ని వర్ణించే మాటలు చాలా ఉన్నాయి. అందులో ఒక వచనాన్ని నేను మన కోసం చదివి వినిపిస్తాను. అది కీర్తనలలో ఉంటుంది, కీర్తన 103:8. కీర్తన 103:8 ఏముంది, మనకు చాలా వరకు కంఠతో వచ్చిన భాగము. ప్రియులారా, యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు అని ఉంటుంది. సో ద లార్డ్ ఈజ్ కంపాషనేట్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ లవ్ అని అక్కడ మనం చదువుతాం, రైట్? సో యజమానునిగా తనకొచ్చే పంటలోని భాగాన్ని గుత్త కాపుల దగ్గర నుండి తీసుకురండి అని ఒక సేవకుణ్ణి పంపిస్తే గుత్త కాపులు ఏం చేశారు, కౌలు ఇవ్వలేదు, సరికదా? ఆ దాసుని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో తరిమేశారు. ఇది మొదటి దాసునికి జరిగిన విషయం. ప్రిల్లరా, అక్కడ జరిగిన విషయం గనుక అది కేవలం లా అండ్ ఆర్డర్ వ్యవహారమే గనుక అయితే, వెంటనే వారిని అరెస్ట్ చేసి వాళ్ళను శిక్షించే విషయమే. కానీ విషయం అది మాత్రమే కాదు, యజమానుడు ఒక దాసుని తరువాత మరో దాసుని పంపిస్తూ వాళ్ళందరికీ దెబ్బలు తగిలినా, అవమానాలు ఎదురైనా, కొంతమంది చంపబడినా ఆయన అలా దాసులను పంపిస్తూనే ఉన్నాడు. అర్థమైందా? సో యజమానుడైన దేవుని గురించి ఈ ఉపమానంలో మనకేమర్థమవుతుంది, ఏమర్థమవుతుందంటే, ఆయన మన ఎడల దీర్ఘశాంతుడై ఉన్నాడు, సహనం వహిస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ పేషెంట్
విత్ అస్. దేవుడు మనము క్రూరులమైనా అన్యాయస్తులమైనా అపకారము తలపెట్టువారమైనా హంతకులమైనా మోసగాళ్ళమైనా మన ఎడల కూడా అలాగునే ఆయన ఓరిమిని తాలిమిని వహిస్తూ ఆయన తన సహనాన్ని మన ఎడల విస్తరింపచేస్తున్నాడు. ఉపమానములో దేవుని సహనాన్ని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సో గాడ్ సెండ్స్ మెనీ మెసెంజర్స్ టు రిమైండర్స్ టు ఒబే హిమ్ అండ్ సరెండర్ హిమ్. ఆయనకు విధేయులై ఆయనకు లోబాటును చూపు వారుగా ఉండునట్లుగా ఆనాడే అనేక మంది ప్రవక్తలను ఆయన ఈ ఇశ్రాయేలీల యొద్దకు పంపిస్తూనే ఉన్నాడు. వారికి అవమానాలు జరిగినా, వారు హత్య గావించబడినా, వారు హింసించబడినా ఆయన మన ఎడల సహనం వహిస్తూ పంపిస్తూనే ఉన్నాడు. అది ఇశ్రాయేలు జాతి ఎడల ఆయన అలాగున ప్రవర్తించాడు. నాడు ఈనాడు కూడా మన ఎడల అలాగునే ప్రవర్తించడం లేదా? సరెండర్ గనుక అయిపోతే ఒక నేరగాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గనుక మనం చూస్తే ఇమ్మీడియట్ షూటౌట్ నుండి తన ప్రాణాలని కాపాడుకుంటాడు. సరెండర్ అవడానికి సూచనగా రెండు చేతులు పైకి ఎత్తుతాం కదా. అంటే అర్థమేంటి? నేను సరెండర్ అయిపోయాను, లోబడిపోయాను, నేను ప్రతిఘటించను అని చెప్పడం. అలా ప్రతిఘటించని లోబడిపోయే ఆయుధాలు ప్రయోగించకుండా లేదా ప్రతిఘటించే స్వభావం లేని స్థితిని చూచిన వారే పోలీసులు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని షూట్ చేయరు. ఇదే కదా మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా నేరం మీద నేరం చేయకుండా, అవిధేయత మీద అవిధేయత చూపకుండా, హత్య మీద హత్య చేయకుండా ఆయన సహనాన్ని ఆయన ఓరిమిని చులకన చేయకుండా సరెండర్ గనుక అయిపోతే మన ప్రాణాన్ని మనం దక్కించుకుంటాం. దేవుని సహనాన్ని చులకనగా చూడొద్దు ప్రియులారా. దేవుని దీర్ఘశాంతాన్ని ఆయన చేతగానితనంగా చూడొద్దు ప్రియులారా. దేవుడు మన ఎడల బహు సహనాన్ని ఆయన వహిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆయన రక్షణ పిలుపు, ఇప్పటికే ఆ ఒకనొక పాపం నుండి బయటకు రావడానికి ఆయన ఇస్తున్న పిలుపులు ఉన్నాయే, గద్దింపులు ఉన్నాయే, హెచ్చరికలు ఉన్నాయే, అవి డజన్ సార్లు దాటిపోయాయి, వందల సార్లు దాటిపోయాయి. ఇంకా అయినా అదే దౌర్భాగ్య స్థితిలో గనుక మనం ఉంటే మనకేం కావడం లేదు కదా అని గనుక ఇవాళ మనం అనుకుంటే దానికి కారణం ఆయన దీర్ఘశాంతం, అది ఆయన సహనం అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దాం. చాలాసార్లు మనం అడుగుతుంటాం అదేంటండి, పాపులు దుర్మార్గులు యేసు ప్రభువును చిత్రహింస చేస్తున్న వాళ్ళు, ఆయన గుడులను పడగొడుతున్న వాళ్ళు, బైబిళ్లను కాలుస్తున్న వాళ్ళు, యేసు ప్రభువును నిలువున దూషిస్తూ ఉన్నవాళ్ళు, కించపరుస్తున్న వాళ్ళు, ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన దైవత్వాన్ని తోలనాడుతున్న వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఏం కావడం లేదు అని అనేక మంది అనుకుంటూ ఉంటున్నారు. నిజమే, ఏం కావడం లేదు అన్నది వాస్తవమే. అయితే ఎందుకు వారికి ఏమీ కావడం లేదు అని అంటే దేవుడు వారి ఎడల ఇంకను సహనమును ఆయన చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన సహనాన్ని చిన్న చూపు చూడొద్దు. అది మనకు క్షేమం కాదు. ఎన్నిసార్లు గద్దించినా మాట వినకపోతే హఠాత్ పరిణామాలు ఉంటాయి. మారు మనసుకు ఇక సమయమే ఉండదు. కారణం మనము ఇక ఉండకపోవచ్చు. ఇవాళ ఈ పూట ఈ ఉపమానము వింటున్నప్పుడు ఈ ఉపదేశమే యజమానుడు నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం అయితే, దీన్ని గనుక నీవు కాలదనుకుంటే నీ గతి ఘోరం కాబోతూ ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా. దేర్ ఆర్ రిమైండర్స్ ఆల్ అరౌండ్. There are reminders all around you that you have a date with death and you would better prepare to meet your creator, my brother and sister. Neena samayalu nirnayinchabaddai, neena velalu nirnayinchabaddai, aina orimi meeda orimi sahanam meeda sahanaanni pradarshistu aina pratinidulanu champutu unnappudu
ఆయన దాసులను సంహరిస్తూ ఉన్నప్పుడు వారి ఎడల దేవుని యొక్క ఆలోచనలు వారికి ఉన్నాయి, కానీ దేవుని సహనాన్ని పరీక్షిస్తూ నిర్లక్ష్యం చేస్తూ కాలదన్నుతున్న నీవు నీ సమయాన్ని పోగొట్టుకుంటున్నావు, మరుక్షణము నీదు కాదేమో అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. వెనకటికి చరిత్రలో జరిగిన సంఘటన ఒక వ్యక్తి విషయంలో మనం ముందుకు తీసుకొస్తాను. అది 19వ శతాబ్దంలో ఈ రేడియోలు టీవీలు ఇవి రాకముందు అమెరికా ప్రజలు వారి విలాసం కోసం వారు పబ్లిక్ స్పీకర్స్ని వక్తలను పిలిపించుకొని ఆ వర్తమానాలు ఆ ఉపదేశాలు వారు ఉల్లాసం కోసం విలాసం కోసం వింటూ ఉండేవారు వెనకటి శతాబ్దంలో. అలాంటి ఒక వక్త, అతడి పేరు రాబర్ట్ బాబ్ ఇంగర్సాల్. ఇతడు కరడుగట్టిన నాస్తికుడు. దేశం నలుమూలలా తిరిగి ఇతడు చేసే ఉపదేశాలు ఏంటి అనంటే దేవుణ్ణి నమ్మడం అవివేకం అంటూ ప్రసంగాలు చేసేవాడు. దేవుడు లేడు అనే నమ్మి కరడుగట్టిన నాస్తికుడు ఇతడు. తన సందేశం చివరిలో ప్రతిసారి ప్రతి చోట నాటకీయ రీతిలో దేవుణ్ణి ఆయన ఉనికిని తిరస్కరిస్తూ ముగించేవాడు అన్నమాట. ఇది అతడు చేసే పని, రైట్? తన పిడికిలిని గాల్లోకి ఊపుతూ దేవుడుంటే అతడనే మాటలు ప్రతిసారి ప్రతి వర్తమానము తన బోధన లెక్చర్ అయిన తర్వాత ఇలాగంటుండేవాడు, దేవుడు గనుక ఉంటే ఆయన 10 సెకండ్లలో నన్ను చంపేయాలి అని గాల్లోనికి పిడికిలి విసురుతూ నెమ్మదిగా అంకెలు లెక్క పెడుతుండేవాడు పైనుంచి క్రిందకు. 10, 9, 8 ఇలా క్రిందకు లెక్క పెట్టుకుంటూ వస్తుండేవాడు. ఈలోగా అక్కడ జరిగే సీన్ ఎలా ఉండేదంటే ఆ సవాలు విని అక్కడున్న స్త్రీలు చాలామంది భయంతో దాన్ని తట్టుకోలేక గడియలను స్పృహ తప్పి పడిపోయేవారు. దైవ భయం ఉన్న మరికొంతమంది అయితే అక్కడ నుంచి వారు బయటకు పారిపోవడానికి దారులు వెతుక్కుండేవారు. వీడి పని అయిపోయింది అని అనుకుంటూ దేవుడు ఖచ్చితంగా ఆకాశము నుండి అగ్నిని దింపి వీడిని కాల్చేస్తాడు అని కలవరపడి నలుదిక్కులకు పారిపోయేవారు ఆ సభలో ఉన్న ప్రజలు. ఆఫ్కోర్స్ అయితే అలాంటిది ఏది జరిగేది కాదు. కానీ ఆ సమయంలో ఇంగర్సాల్ అనేవాడు చూసారా ఏం జరగలే. ఇప్పుడు చెప్పండి, ఇంకా దేవుణ్ణి నమ్ముతారా మీరు మరీ అజ్ఞానంగా అంటూ తన యొక్క లెక్చర్ని అలా ముక్తాయించేవాడు ముగించేవాడు. ఇది అతడు చేసే పని. ఒకసారి ఆ సభలో ఉన్నవారు ఒక పాస్టర్ గారిని సమీపించి ఇలా అడిగారు. ఆ పాస్టర్ గారి పేరు పాస్టర్ జోసెఫ్ పార్కర్. రిపోర్టర్స్ వెళ్ళి అడిగారు. వెన్ రిపోర్టర్స్ ఆస్క్డ్ పాస్టర్ జోసెఫ్ పార్కర్ అబౌట్ ఇంగర్సాల్స్ ఛాలెంజ్, హీ లాఫ్డ్ అండ్ సెడ్, ఇలాగనేవాడు ఏమని, డస్ మిస్టర్ ఇంగర్సాల్ ప్రెజ్యూమ్ దట్ హీ కెన్ ఎగ్జాస్ట్ గాడ్స్ వండర్ఫుల్ పేషెన్స్ ఇన్ జస్ట్ అబౌట్ 10 సెకండ్స్? పాపం అమాయకుడు ఇంగర్సాల్. ఆ పాస్ట్ గారు పాస్టర్ జోసెఫ్ పార్కర్ అన్నమాట, దేవుని దివ్యమైన సహనాన్ని దేవుని దివ్యమైన దీర్ఘశాంతాన్ని కేవలం 10 సెకండ్లలో ఊదెయ్యగలను అనుకుంటున్నాడా ఈ బాబ్ ఇంగర్సాల్ అని ఆ పాస్ట్ గారు అన్నారు. నిజం కదా? ఎస్. అతగాడు ఆ తర్వాత గుండె ఫెయిల్ అయి తన 65వ ఏట అకస్మాత్తుగా ఆ దేవుడు లేకుండగానే రాబర్ట్ బాబ్ ఇంగర్సాల్ కన్ను మూశాడు. దేవుడు లేకుండా తనకు దేవుడు సహనంతో ఇచ్చిన అన్ని సంవత్సరాలు ఇంగర్సాల్ దేవుణ్ణి దూషించాడు, తోలనాడాడు. తాను అమెరికాలోనూ ఇతర ప్రాంతాలలోనూ దేవుడు లేడు దేవుడు లేడు, ఉంటే 10 సెకండ్లలో ఆయన నన్ను చంపేయొచ్చు కదా, 10, 9, 8, 1 అని లెక్క పెట్టుకుంటూ ఉంటే ఆ సభలో ఉన్నవారు దేవుని ఉనికిని ఎరిగిన వారై భయపడి ఆందోళనతో మూర్చబోవడమో అక్కడి నుంచి పారిపోవడమో చేసేవారు. కానీ నాకేం కాలేదు కదా కాబట్టి దేవుడు లేడు అని అంటూ ప్రగల్భాలు పలికిన అతగాడు దేవుని ఓరిమిని, దేవుని సహనాన్ని, దేవుని తాలిమిని కడదాకా పరీక్షించి
ఇక ఆ సహనము ఆయన ఇచ్చిన కారణంగా తాను లోబడి సరెండర్ కావలసిన ఆ అవకాశాన్ని జార విడుచుకున్నాడు. ఇక తానే లేకుండా పోయాడు. కడకు దేవుడు లేని స్థానానికి బాబు ఇంగర్సాల్ వెళ్ళిపోయాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ వేళలో ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రభు నామమున నేను బ్రతిములాడుతూ ఉంటున్నాను. అదేంటి అనంటే దేవుడు సహనాన్ని మన ఎడల చూపిస్తున్నాడు. ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని మనము తృణీకరించొద్దు అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక వచనాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన ఆ పత్రికను మీరు తిరగేయండి. రోమా 2:2-4 వచనాలు చదువుతాను. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా, ఈ 4 వచనం కోసం ఈ మాటలు చదువుతున్నాను, జాగ్రత్త వినండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇది విషయం అండి. దేవుడు ఈ ఉపమానములోని గుత్తకాపులకు తన సేవకులను, దాసులను, ప్రవక్తలను, కడకు తన ప్రియకుమారుని పంపించి వారు తమ తప్పు తాము తెలుసుకొని యజమానునికి వారు విధేయులై లోబడి వడంబడిక ప్రకారంగా యజమానునికి చెందవలసిన భాగాన్ని వారు ఇచ్చినట్లుగా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఆయన అనుగ్రహంతో ఇచ్చాడు, ఐశ్వర్యంతో ఇచ్చాడు, ఆయన దీర్ఘశాంతంతో ఇచ్చాడు, సహనంతో ఇచ్చాడు. ఇవాళ సంఘమునకు బయట ఉన్న వారి రక్షణార్థమై తన సహనమును దీర్ఘశాంతాన్ని దేవుడు అలా ఒకవైపును చూపిస్తూ ఉంటే, సంఘమునకు లోపల ఉన్నవారు కూడా పూర్ణంగా ఆయనకు విధేయులు కాని స్థితి, ఆయనకు లోబడని స్థితి, మార్పు లేని స్థితి, దిద్దుబాటుకు వారు లోబడని స్థితిని ప్రభు చూపిస్తున్నప్పుడు సహా ఆయన ఇంకా తన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని చూపిస్తుంటున్నాడు. ఒక సమయం వస్తుంది దినాన యేసు ప్రభు చూపిన సహనాన్ని నువ్వు గనక తృణీకరించి తిరస్కరిస్తే ఆయన నీ ఎడల దీర్ఘశాంతాన్ని, ఆ సహనాన్ని వెనక్కి తీసుకున్న గడియలో ఇక నువ్వు ఉండవు. నీ ఉగ్రతకు, నీ నాశనానికి నువ్వే కారకుడు అవుతావు. ఎందుకంటే దేవుడు చూపించిన ఆ దీర్ఘశాంతాన్ని, ఆ సహనాన్ని నువ్వు తృణీకరించుకుంటూ వెళ్ళిపోయావు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఏ విషయాల్లో ఈ వేళలో మనం ఉన్నాము, ఏ విషయాల్లో దేవుని హృదయాన్ని నొప్పిస్తున్న వాళ్ళంగా ఉన్నాము, ఆయన పదే పదే మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయంలో సారిసారికి అదే పాపాన్ని చేస్తూ మిక్కుటంగా, భీకరంగా, ఇంకా దారుణంగా, హింసాత్మకంగా మనము దేవుని ఎడల ప్రవర్తిస్తూ ఉన్నాము. ప్రభు మన రక్షణార్థమై ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న వేళను మనము తృణీకరించి కాదని ఇంకను పాపములోనే కొనసాగుతూ, అవిధేయతలోనే కొనసాగుతూ, హింసలోనే కొనసాగుతూ, మోసములోనే, హత్యలోనే కొనసాగే స్థితి నీలో నాలో ఉన్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సహనాన్ని మన నుంచి ఆయన తీసివేసుకున్న మరుక్షణాన మనం ఉండము అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్త పడదామా? ఆయన మన ఎడల చూపిస్తున్న సహనాన్ని చులకనగా చూడకుండా ఉందామా? దేవుడు యజమానుడు, మరొక వైపు దేవుడు సహనశీలి. ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ పూట ఈ ధ్యానములో, ఆ ద్రాక్ష తోట ఉపమానములో దేవుడు అయిన నీ గుణ సంపత్తిలోని 2వ లక్షణాన్ని సంక్షిప్తంగా ధ్యానం చేశాం. దేవా, నువ్వు పంపిన ప్రతి వారిని హింసిస్తున్నప్పుడు వారి ఎడల ఇంకనూ సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మీరు చూపారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, నీకు స్తోత్రాలు, వందనాలు. ఆ దీర్ఘశాంతాన్ని, ఆ సహనాన్ని తృణీకరిస్తూ లోబడకుండా ఉంటున్న ప్రజలను జ్ఞాపకం చేసుకుని కనికరించి నీ సహనము ముగియక మునిపే
లోబడి విధేయులై నిన్ను రక్షకునిగా అంగీకరించి వారి జీవితాలను నిత్యత్వం కోసం సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే సంఘములో కూడా లోబడ నొల్లని ప్రజలు, నాటి యోధ మతాధికారుల్లాగా ఎవరమైనా మాలో ఉంటే కనికరించి మేము మీకు విధేయులమై లోబడి మా నడతను మా ప్రవర్తనను దిద్దుబాటు చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.